నానమ్మా నువ్వు నూతులో పడిపోయి ఉంట కదా నానమ్మా. నిజమేనా? నిజమే, అసలు నిజంగానే రెండు మాట పడ్డ నూతులో. ఎట్టగంటదేమో పెద్ద కాకి ఉచ్చు పెట్టి నీళ్ళు ముంచి లాగేసా పైకి, లాగేదానికి కిందకి పైకి ముంచి లేపి సగం లాగేదానికి తామది అదిరబడింది. దానేమో నేను కూడా పడ్డా. ఇక పడి పక్కన పట్టుకుని నానా 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 ఎక్కడే అన్నాడు. ఎక్కడ కాదు నానా, ఇక్కడే రా రా, నూతిలో పడిపోయా నానా రా అన్నా. ఎక్కడమ్మా? నీ అమ్మ మొగడదా అట్టట పడ్డావే అన్నాడు. అట్టట పడదేంటి, తాడి తగ్గింది అందులో పడిపోయింది. దానేమంటే నేను కూడా అన్నాను. సరే సరే, మెల్లిగా చేయి పట్టుకుని మెట్ల మీదగా ఎక్కొచ్చా మా నాన్న లాగాడు పైకి. పెళ్ళైన తర్వాత కూడా పడ్డావంటగా? పెళ్ళైన తర్వాతే మరి పడింది. అసలు పిల్లలు పుట్టినా కూడా పడ్డ. మళ్ళీ మంచినీళ్ళ నూతులోకి వెళ్ళి మంచినీళ్ళ నూతులో బిందు ముంచి పైన పెట్టి అందరూ ముంచుకొచ్చి చూడు. ఆ రోజులు కథ రెండు మూడు మెట్లు మిగిలి ఆ బిందు ముంచి పైన పెట్టాను. పైకి ఎక్కినప్పుడు చాటిపోయి పడిపోయాను. ఎక్కడ దాకా వచ్చింది అమ్మ నాయన అనుకుంటే పట్టుకున్నాను. మళ్ళీ అటకటట పైకి ఎక్కిపోయాను. నా యంత్రం నేను ఎవరు లేరు లాగుతా కూడా. మరి నీకు భయమే లేదా? ఏం భయం వేసింది నా పొందే భయం. ఇంకా పైకి ఎక్కాను, ఎవరు లేరు, పొద్దుకు పొద్దుకు అలా మీద మంచి మంచి లేక